नमस्ते फ्रेंड्स एलांदर बहुत नैन चाल चला बहुना मेर चूस्त मोक पेर क्लेमाटिस दीन इंतू नी बैठ चूले नर्सरी के फस्ट टाइम चूसा दीन घाट वासन ना बल्ले नचिंद अंदे कच्चन तरवा इध फस्ट टाइम पूल पोय अंदे चूप्चा की वीडियो चुनाव मेरे कहना चानल फस्ट टाइम चूंत रेड कलर सब्सक्राइब बटन उ सब्सक्राइब चेक नैन मी राजलक्ष्मी वरंगल नीचे वेलकम टू मई चैनल आश्वयुजा गार्डन्स क्लेमाटिस मोक पूल तीग अंडी गुत्तुल गुत्तुल पूस्तुंदी दीने चाइनीज बोकेट अंटाम दी 6 months बैक तीसुकोच्चि पेट्टानु नेनु दादापु मोक एंडिपोयि चनिपोयिंदंडी इक्कड चूडंडी ఇదొక్కటి మిగిలిపోయింది నేను చనిపోయింది అయి తీసేద్దాం అనుకున్నాను దీని పక్క నుంచి మళ్ళీ కొత్త కొమ్మ లోపల నుండి వచ్చి మళ్ళీ ఇది మళ్ళీ పూలు పూయడం స్టార్ట్ అయ్యిందండి ఒక మిరాకిల్ అని చెప్పుకోవాలి మొత్తం చనిపోయిన మొక్క మళ్ళీ బ్రతికి రావడం అన్నట్టు 200 రూపాయస్ పెట్టి కొన్నానండి నర్సరీలో ఇది 6 మంత్స్ బ్యాక్ చాలా మంచి ఘాట వాసన ఉంటుందండి ఇది గుత్తులు గుత్తులుగా మల్లెపూలు పూసినట్టే ఉంటుంది చూడండి దీనికి ఇలా ఫిట్స్ వచ్చేసి నేను దీని చూసే లోపే మొత్తం అంతా ఎండిపోయింది కానీ అడవులో మాత్రం కొంచెం పచ్చికున్నట్టు ఉంది అందుకే సైడ్ నుండి కొమ్మలు వచ్చాయి చూడండి ఇంకా పచ్చిగా ఉంది ఇక్కడ దీనికి ఈ పిల్లర్ది షాడో పడుతుందండి అందుకే పెరగట్లేదు దీని ప్లేస్ మారుస్తా నేను మిగిలిన అన్ని పూల తీగల్లాగే దీనికి కూడా 5 టు 6 అవర్స్ సన్లైట్ కావాలి సాయిల్ విషయానికి వస్తే వెల్ డ్రైన్ సాయిల్ కావాలండి సగం ఇసుక సగం మట్టి కలిపి పెట్టాను నేను దీంతో పాటు ఇంకొక మొక్క కూడా పెట్టాను ఇందులో దీని రోజ్ యాపిల్ వుడ్ అంటాం పింక్ అండ్ వైట్ షేడ్ లో మంచిగా ఉంటది ఫ్లవర్స్ ఇది ఈ రెండు మొక్కలు కలిపి పెట్టుకున్నా ఇందులో వాటరింగ్ విషయానికి వస్తే నేను 2-3 రోజులకు ఒకసారి వాటరింగ్ చేస్తాను దీని చాలా హార్డీ ప్లాంట్ అనే చెప్పొచ్చు చాలా మంచి వాసన వస్తుందండి ఇక్కడ కూర్చుంటే ఇది పందిరికి పాకించుకోవచ్చు మన సన్నజాజి పూలతీగ ఎలా అయితే పైకి పాకుతుందో ఇది కూడా అలాగే పాకుతుంది సన్లైట్ ఎంత ఎక్కువ ఉంటే అంత తొందరగా పెరుగుతుందండి చాలా హార్డీ మొక్క క్లెమాటిస్ అని చెప్పండి నర్సరీలో దొరుకుతుంది ఈ ఆకులు కూడా చూసారా ఎంత మందంగా ఉన్నాయో నైట్ క్వీన్ జాస్మిన్ ఆకులు ఎట్లయితే ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి ఈ ఆకులు కూడా పువ్వులు మాత్రం చాలా అందంగా ఉన్నాయండి పువ్వుల కంటే కూడా వీటి వాసన ఇంకా బాగుంది చూడరా చాలా చిన్న కొమ్మ మూరెడు కూడా లేదు ఎన్ని పువ్వులు పూసాయో చూడండి ఇది చాలా పెద్దగా పెరిగితే చెట్టు నిండా ఆకుల కంటే కూడా వీటి పువ్వులే ఎక్కువ కనిపిస్తాయి సో ఇదండి క్లెమాటిస్ చైనీస్ బొకెట్ మీకు దొరికితే గనుక మీరు కూడా పెట్టుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ నమస్తే